భరత్ గారు రతన్ టాటా గారు ఈరోజు వార్త విన్నారు కదా అవును రతన్ టాటా గారు దేశానికి గర్వించదగ్గ వ్యక్తి అని చెప్పి చాలామంది మాట్లాడుతుంటారు ఈ తరానికి రతన్ టాటా గారి గురించి చెప్పాలంటే రతన్ టాటా గారి గురించి మనం మా ఆడుకుంటే ఆయన స్మరించుకుంటూ అంటే ఆయన దాదాపుగా రెండు వేల పన్నెండులోనే బాధ్యతల నుంచి పక్కకు వచ్చి ఆయన అవివాహితుడు ఆయనకు పెళ్లి కాలేదు ఆయన వారసులు ఎవరు అనేది చర్చ జరుగుతోంది ఇప్పుడు ఆయన బంధువులు ఉన్నారు కీలక పదవుల్లోనే వాళ్ళల్లో ఎవరిని భరిస్తుంది అనేది ఒక చర్చ జరుగుతోంది ఆల్రెడీ అయితే ఈయన రెండు వేల పన్నెండులోనే బాధ్యతలు వేరే వాళ్ళకి అప్పచెప్పేసి అంటే తన కుటుంబానికి చెందినటువంటి వాళ్ళకే అప్పచెప్పేసి కంపెనీకి సంబంధించినటువంటి చారిటీ వ్యవహారాలు ఇతర అంటే ఏవైనా కీలక విషయాలు వచ్చినప్పుడు మాత్రమే నేను ఎంటర్ అవుతాను అన్న పద్ధతిలో ఆయన పక్కకు వచ్చేసాడు రెండు వేల పన్నెండులోనే అయితే అప్పటి వరకు టాటా కంపెనీని ఆయన రకరకాలు అంటే తొంభైల తర్వాత మార్కెట్ ఎకానమీలో దేశం ప్రవేశించిన తర్వాత చాలా కీలక రంగాల్లోకి విస్తరించింది టాటా గ్రూప్ అవును ఈ విస్తరణలో భాగంగానే ఆయన అంటే కన్జూమరిజం పెరుగుతున్నటువంటి దశలో ప్ర సామాన్య మానవుడికి కూడా విపరీతంగా కోరికలు అంటే కారు కొనుక్కోవాలి అనేది ఒక కనీస కోరికగా మారిన సందర్భంలో లక్ష రూపాయల్లో కారు అందించాలి లాంటి నిర్ణయాలు తీసుకుని ప్రతి ఒక్కరికి కారు కలలు తీర్చుకోండి అన్న పద్ధతిలో ఆయన నానో కారు ఇంట్రడ్యూస్ చేయటం ఇలా మార్కెట్ ఎకానమీలో కన్జూమర్ని ఎలా సాటిస్ఫై చేయాలి అనే దానిలో రకరకాల రిటైల్ రంగంలోకి కూడా విస్తరించారు అవును ఈ రిటైల్ రంగంలోకి విస్తరించడం అది ప్రారంభంలో లేదు వాళ్ళు కేవలం పారిశ్రామికవేత్తలుగా మాత్రమే ఉన్నారు రతన్ టాటాకి ముందు రతన్ టాటా వచ్చిన తర్వాత రకరకాలుగా విస్తరించింది పదివేల కోట్ల టర్న్ ఓవర్తో ఉన్నటువంటి కంపెనీని వంద మిలియన్ కంపెనీగా తీర్చిదిద్దినటువంటి చరిత్ర అయింది ఈ క్రమంలో ఆయన చాలా ప్రయోగాలు చేశాడు చాలామందితో ఆయన పోటీ పడాల్సినటువంటి సందర్భం ప్రారంభం నిజానికి టాటాలు బిర్లాలు మాత్రమే ఉన్నారు ఈ దేశంలో పారిశ్రామిక రంగంలో ఒక రకంగా భారత పారిశ్రామిక రంగానికి వాళ్ళిద్దరూ రెండు కళ్ళు అని చెప్పుకుంటారు అయితే వీళ్ళు టాటాల విషయానికి వచ్చేస్తే కొత్త ఏరియాలోకి వచ్చిన తర్వాత తొంభైల తర్వాత వీళ్ళకి చాలా పోటీ ఎదురైంది దాదాపుగా ఎనభై ఐదు నుంచే ఈ పోటీ మొదలైంది అది ముఖ్యంగా రిలయన్స్ నుంచి ఎదురైంది అంబానీ ఫ్యామిలీ అంబానీ ధీరుభాయి అంబానీ రూపంలో ఒక పోటీ అయితే ఆ టైంలో టాటాల నుంచి ఒక విమర్శ వచ్చేది అనార్గానిక్ అంటే వీళ్ళు సహజంగా వచ్చిన వాళ్ళు కాదు అని చెబుతూ అరాచకపు సామ్రా అంటే అరాచకపు పారిశ్రామికవేత్తలు ప్రవేశిస్తున్నారు భారత పారిశ్రామిక వ్యవస్థలోకి అనే మాట తరచూ మాట్లాడేవాళ్ళు అయితే క్రమంగా వీళ్లతో పోటీలోకి ఎంటర్ అయిపోయారు ఎంటర్ అయిపోయి ఆ పోటీని అలాగే కొనసాగించారు ఇదొక ఆ టైంలో రతన్ టాటా నిర్వహించినటువంటి పాత్ర టాటా గ్రూప్ని నిలబెట్టడం కోసం వాళ్ళు చేసిన కృషి వీళ్ళ ప్రారంభం ఏమిటి ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు అంటే గుజరాత్ ఫ్యామిలీ ఇది గుజరాత్ నుంచి వచ్చినటువంటి ఇండస్ట్రియల్ ఫ్యామిలీయే కానీ ఒరిజినల్గా వీళ్ళు ఇరాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇరాన్ నుంచి జోరాస్ట్రియన్ మతాన్ని వాళ్ళు అక్కడ నుంచి గెంటేసినప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ ఆశ్రయం పొందారు వీళ్ళ పూర్వీకులు పూర్వీకులు గతంలో గతంలో అలా వచ్చినటువంటి జోరాస్ట్రియన్ మతానికి చెందిన వాళ్ళు పార్సీలు వీళ్ళు పార్సీలు జంషడ్జీ టాటా దగ్గర నుంచి మొదలైంది వీళ్ళు మొదట పత్తి వ్యాపారం ఎక్స్పోర్ట్ బిజినెస్తో మొదలై నెమ్మదిగా ఇనుము వ్యాపారంలోకి ప్రవేశించి స్టీల్ ఫ్యాక్టరీలు పెట్టేదాకా వెళ్ళారు జంషడ్పూర్ ఆయన పేరుతో వచ్చింది అవును అలా భారత పారిశ్రామిక రంగంలో వీళ్ళు చాలా కీలకంగా వ్యవహరిస్తూ పారిశ్రామికవేత్తలుగా ఉంటూ రిటైల్ రంగంలోకి విస్తరించి రకరకాల బహుముఖాలుగా వెళ్లారు అలాగే సమాజం నుంచి మనం సంపద సృష్టిస్తున్నాం కాబట్టి సామాజిక బాధ్యత ఉంటుంది మనకని చారిటీ రంగంలో కూడా ఉన్నారు వీళ్ళు గ్రామీణాభివృద్ధితో పాటు ఈ దేశంలో టెక్నీషియన్స్ని టెక్నోక్రాట్స్ని తయారు చేయడం కూడా మన బాధ్యత అని విద్యారంగంలో కూడా ప్రవేశించారు వీళ్ళు అవును ప్రవేశించే అనేక ప్రాంతాల్లో వీళ్ళు ప్రభుత్వంతో కలిసి విద్యారంగంలో రకరకాల ఏరియాల్లో వీళ్ళు టెక్నీషియన్స్ని తయారు చేయడానికి సాంకేతిక కళాశాలలు నెల నెలకొల్పడంలో కూడా వీళ్ళు చాలా ముందుకు వచ్చి అవును డబ్బులు ఇన్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఇది మాత్రమే కాకుండా ఐటీ సెక్టార్లో ఐటీ సెక్టార్లో చాలామంది ఈ మధ్య అంటే తొంభైలు రాజీవ్ గాంధీ టైంలో కంప్యూటర్ అనేది అంటారు కానీ కాదు అరవై దశకంలోనే ఉంది మనకి సీఎంసి ఉంది కంప్యూటర్ మెయింటెనెన్స్ సర్వీసెస్ అనే పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సంస్థను టాటాలు టేక్ ఓవర్ చేసి రోజుకి వాళ్ళే నడుపుతున్నారు దాన్ని టాటా కన్సల్టెన్సీ అనే పేరుతో అలా వివిధ రంగాల్లోకి విస్తరించింది టాటా గ్రూప్ ఈ విస్తరణ క్రమంలో ఆయన పాత్ర ఉంది రతన్ టాటా పాత్ర ఉంది అవును సామాజిక విద్యా రంగాల్లో కూడా ఆయన పాత్ర ఉంది ఓన్లీ వ్యాపారిగా చెప్పుకోకుండా బిజినెస్ చెప్పుకోకుండా బిజినెస్ మ్యాన్ మాత్రమే కాదు సామాజిక బాధ్యత కూడా ఉంది మాకు అనే పద్ధతిలోనే వ్యవహరించారు స్వతంత్రం వస్తుంది భారతదేశానికి అన్నప్పుడు వాళ్ళు ఇండిపెండెంట్ స్ట్రగుల్కి కూడా కొంత సహకరించేటువంటి పద్ధతిలోకి వచ్చారంటే కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది కొత్త దేశానికి మనం పారిశ్రామిక వెన్నుపూసగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంటుంది అందుకనే జవహర్లాల్ నెహ్రూ జంషడ్జీ టాటాని భారత పారిశ్రామిక పితామహుడు అని అన్నాడు అంటే వీళ్ళే ప్రారంభ కులు అని అలా మొదలైనటువంటి ప్రస్థానం అది ఇది ఈయనకి పెళ్లి కాలేదు ఈయనకి వారసులు లేరు అనే చర్చతో కాదు టాటా గ్రూప్ కొనసాగుతుంది టాటా గ్రూప్ కొనసాగుతుంది అంటే విదేశీ పెట్టుబడులతో వ్యాపారాలు నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళు నిలదొక్కుని రకరకాలుగా విస్తరించి టెలికాం రంగంలోకి వెళ్ళారు ఇలా అంటే కొత్త ఏరియా ఓపెన్ అయినప్పుడల్లా అక్కడ మన ప్రజెన్స్ ఉండాలి అనుకుని వెళ్ళారు ఇది టాటా గ్రూప్ ప్రత్యేకత పర్టికులర్గా రిటైల్ ఏరియాలోకి రావటం అనేది వాళ్ళ విప్లవాత్మక నిర్ణయం అయితే వచ్చిన ఏ ఏరియాలోనూ వాళ్ళు ఇబ్బంది పడలేదు పెరుగుతున్నటువంటి వినియోగదారుల కొనుగోలు శక్తి మీద ఆధారపడి వ్యాపారాలు పెంచుకుంటూ వెళ్ళారు ఇట్లు అలా ఒక దార్శనికుడిగా మిగులుతాడు ఆయన రతన్ టాటా ఆయనకి ప్రభుత్వం వైపు నుంచి పద్మభూషణ్ ఇవన్నీ వచ్చినాయి అయితే భారతరత్న ఒక డిమాండ్ గా ఇప్పుడు ఆయన మరణానంతరం భారతరత్న ఇవ్వాలనేటువంటి డిమాండ్ ఉంది భారతరత్నకి అర్హుడు అని చెప్పేసి చాలా మంది ఒపీనియన్ చెప్తున్నారు అంటున్నారు ప్రభుత్వం కన్సిడర్ చేస్తుందనే భావిద్దాం థ్యాంక్ యూ